దానికి తగ్గట్టు మేము కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం. ఒక సినిమా చేసి సంక్రాంతికి అనౌన్స్ చేస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇది ఆషమాషి కాదు. ఆ రిలీజ్ అనేది చాలా సెంటిమెంట్ మాకు కూరుకుని ఉంది ఆ సినిమా, ఐ మీన్ ఆ ఫెస్టివల్తో. So the spirit is like that. Everybody wants like that. To watch and that. So this film is audience coming at the right, I feel at the right time. Kaasta bauna chala appreciate chesi chustaru alantadi. Sankranti cinema aadaledante edo nachaled tappa konchu bauna cinema ee cinema enli chustaru. So adi manam వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. దాన్ని దాన్ని మనం తక్కువ అంచనా వేసి మనం ఏదైనా చేయకూడదు అనేది నాది. ఇది వాళ్ళకి ఇంకా ఇవ్వాలి అనేది నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను. దట్స్ నైస్. అండ్ మాకు బెస్ట్ ఏం నచ్చింది చెప్పనా? చెప్పండి. మాకు ఆడియో రిలీజ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మేమంతా చూసి ఆయన డాన్సులు చేసి పెరిగాం. సో ఆయన రామ్ కోలి అలా అని మీ డైలాగ్ చెప్పారే, దాట్ వాజ్ అమేజింగ్. చాలా చాలా బాగా అనిపించింది మాకు. ఏది ఆయన ఈ డైలాగ్ విన్నప్పుడు బోయపాటి గారిని పిలిచి, ఏం బోయపాటి నాకు నా పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతావు ఈ డైలాగు, చరణ్ ఇప్పుడు చెప్పేశాడు అది అంటే, సార్ అదేంటి సార్ అనుకోలేదంటే చాలా బాగుంది అన్నారు. ఐ థింక్ హిజ్ ఫేవరెట్ డైలాగ్ ఇస్ దట్ కదా.